సో శాంతి భద్రతలకు ఏం విగుతం లేదు ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ లేదు బాధితుల పక్షాన యాక్కుండా బాధించేటువంటి పక్షాన పోలీసులు ఉంటున్నారు అని చెప్పేసి ఈరోజు హౌస్ అడ్రస్టులను ఉద్దేశించి కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అయితే నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పార్లమెంట్కి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వ్యక్తులు హౌస్ అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులు ఏం చెప్పుకొస్తా ఉన్నారంటే మా ఆఫీసుల మీద మా ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తామంటే నిరసన తెలుపుకునే హక్కు ఈ ప్రయాసంలో ఈ రాష్ట్రంలో లేదా శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలపొచ్చండి శాంతియుతంగా ఎవరైనా నిరసన శాంతియుతంగా నిరసన తెలిపేవాళ్ళు కర్రలు రాడ్లు ఇవి తీసుకొని రోడ్డు మీదకి వస్తారా బుద్ధా వెంకన్న గారి విజువల్స్ మీరు చూడలేదా చూడలేదా మీరు విజువల్స్ కనిపించలేదా శాంతియుతంగా నిరసన తెలపాలి అనుకునే వాళ్ళు ఏం తీసుకొస్తారు కొవ్వొత్తులు పూలు తీసుకొస్తారు మరి రాళ్ళు కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొచ్చే వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారా లేకపోతే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం కోసం వచ్చారా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు ఉందా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏమైనా తప్పు ఉందా మీడియా మిత్రులే దాన్ని నిక్కుతారు ఎర్రలు రాడ్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనకు ఉత్సాహం సరి వైఎస్ఎస్సీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మాత్రం కొవ్వొత్తులు పట్టుకొని పూలు తీసుకొని మాత్రం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారంటారు అయితే మేము ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయలేదు దాడులు విలేలాగా ఎక్కడ చేయలేదు నిరసన కార్యక్రమాలు ఒకవేళ మీరు చేపడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీరు నిరసన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరసన కార్యక్రమాలు చేపడితే కొవ్వొత్తులు పూలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చేసి చేస్తారు కర్రలు రాడ్లు పట్టుకొని అయితే దాడులకు దిగబడం మేము దాడులకు దిగబడేపాడైతే దాడులు తెగబడేపాడైతే మా నాయకుడిని సీబీఐ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడే దాడులు జరిగాయి మా నాయకుడిని ప్రతిరోజు దూషిస్తూ ఉన్నారుగా అప్పుడే జరిగాయి మా నాయకుడిని ఎలాంటి నిగ్గు లేకుండానే ఆర్థిక ఉగ్రవాది అంటున్నారు మా నాయకుడిని ఎన్నెన్నో మాటలు మాట్టు సో మా నాయకుడిని ఫ్యామిలీని కూడా తిట్టారు ఆ రోజే దాడు చేసే వాళ్ళంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుపడద్ది ఆ రోజు మేము నిరసనే తెలిపాం కానీ కర్రలు రాడ్లు తీసుకొని పోయి రోడ్ల మీద విధ్వంసం ఏమన్నా లేదు కదా విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న జరిగినటువంటి సంఘటన మీద ప్రస్తావిస్తా ఒక వ్యక్తి పైన కానీ కుటుంబ సభ్యుల మీద కానీ ఆ అభిమానంతో వారి మీద ఎవరైనా దూషణలకు దిగితే ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాడితే ఎవరేం చేయలేమని చెప్పేసి అనే ఒక వాదన తీసుకొస్తున్నారని చెప్పేసి ఉంది ఒక విషయం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు క్లియర్ గా వినండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలంటే అదే పనిగా పని కట్టుకొని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జరిగే ఏ చిన్న మేలును ఓర్చుకోలేక ఏ ఒక్క చిన్న మేలును కూడా ఓర్చుకోలేక ఈ టీడీపీ ప్రభుత్వం కావాలనే బురద చల్లే క్రమంలో భాగంగా ఎల్లో మీడియాను వాడుకొని అధికార ప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా నాయకుల ద్వారా వ్యక్తిగత దూషణలు పేటరేగిపోతున్నారు వ్యక్తిగత దూషణలు ఆ వ్యక్తిగత దూషణలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది సో అలాంటప్పుడు అతన్ని ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటారు అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు అతన్ని ఫాలో అయ్యే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళల్లో ఒకరు ఇద్దరు బీపీ క్యాండిడేట్స్ ఎవరో ఉంటారు అయ్యో నా నాయకుని తిడుతున్నారే అయ్యో నా నాయకుని దూషిస్తున్నారే అని ఒకరు ఇద్దరు తప్పు చేస్తే దాన్ని ఎవరం ఏం చేయలేము ఖచ్చితంగా చట్టం ప్రకారం వాళ్ళకి శిక్ష శిక్ష అనేది విధిస్తామని చెప్పి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాత్రం ఇట్లా పరోక్ష పదజాలంతో వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడినట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి ఖచ్చితంగా కావు చట్టం తన పని తను చేసుకుంటూ పోధించబడతాయి అంతే దాడులు చేసినా శిక్షించబడతారు అలాగే ఇలా దూషించినా సరే శిక్షింపబడతారు అందులో అట్లయితే నిన్న ఎవరైతే దాడికి వెళ్లారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు సందేహం లేదు అందులో గతంలో జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ఎక్కడికి వెళ్ళారు నిరసన తెలపడం కోసం వెళ్తే ఆయన మీద దాడి చేశారు టీడీపీ వ్యక్తులు ఆయన కారు మీద కాన్వే మీద దాడి చేశారు టీడీపీ వ్యక్తులు కారు పగల కొట్టారు చెప్పులు కర్రలు రాడ్లు తీసుకుని కొట్టారు కనిపించలేదు మీకు విజువల్స్ నిరసన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన ఎందుకు చెప్తాం ఇప్పుడు మాట చెప్తామండి నిరసన వాళ్ళ ఇంటికెళ్ళి ఎందుకు తెలుపుతాం మనం నువ్వు దగ్గర ఉండి నువ్వు దగ్గర ఉండి మా నాయకుడిని వ్యక్తిగతంగా బూతులు అమ్మ నా బూతులు తిట్టిస్తూ ఉంటే నేను ఇంటి దగ్గరకు వచ్చి ప్రొటెస్ట్ తెలిపే రైట్ నాకుంది ప్రజాస్వామ్యంలో నీ ఇంటిని ముట్టడించి ప్రొటెస్ట్ శాంతియుతంగా ప్రొటెస్ట్ తెలిపే రైట్ నాకుంది ప్రజాస్వామ్యంలో లేదా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా రాజ్యాంగం కల్పించిన హక్కు అది చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో రాజ్యాంగం మీద చట్టాల మీద నమ్మకాలు ఉండవు అనుకో కానీ రాజ్యాంగం మాకు కల్పించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు అది బ్రహ్మన్ చౌదరి గారు అయితే వాళ్ళ నాయకులు అని అనరండి వీధి రౌడీలా ప్రవర్తిస్తారు వాళ్ళు మరొకరు కొందరు పావు జయరామైనటువంటి తెలుగు యువత అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి నువ్వు పార్టీ ఆఫీస్ నుంచి పగలు కొడుతున్నావు నీ పార్టీ ఆఫీస్ నీ కొంపలు పగులుతాయి అలాగే నీ పార్టీ నాయకులు ఇల్లుళ్ళు కూడా పొగులుతాయని చెప్పేసి ఇలాంటి పదాలు అండి నిన్న సాక్షాత్ ఆ బ్రహ్మచౌదరి గారు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర ఉండి ఒక మాట కూడా అని చెప్పడం జరిగింది అర్ధ గంట లోపల అర్ధ గంట లోపల ఎవరైతే దాడికి వచ్చారో వాళ్ళు అరెస్ట్ మీరు అన్నారు చట్టం తన పని చేసుకోకపోతే ఎవరైతే ఆ విధంగా వచ్చి గుండాల్లాగా ప్రవర్తించారో మీరు మీరు పార్టీలో ఎవరి మీద ఇది ప్లాన్ అని చెప్పేసి అన్నారు దాడులు మీరు విజువల్ సరిగా చూసారు లేదు కొందరికి తలలు వగిలాయి లేదండి లేదా బ్లడ్ కూడా నేను నేను చాలా క్లియర్గా చూశానండి దాడి అనేది ఎలా ఉందంటండి ప్రొటెస్ట్ ఎవరైనా చేసుకోగలిగారా ప్రొటెస్ట్ కనీసం కనీసం పారిపోయారా కంప్లీట్గా ప్లాన్డ్ అది అందులో నో డౌట్ ఎట్ అంటే ఇద్దరు కలిసి ప్రీప్లాన్గా చేసుకున్నారంట ఇద్దరు కలిసి కాదండి టీడీపీ శ్రేణులే లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసినటువంటి వాళ్ళకై వాళ్ళు చేయించుకున్నటువంటి ప్రీ ప్లాన్డ్ అంటే వైఎస్ఆర్సీపీ చెప్పి చేయించుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు లేరండి అక్కడ నిన్నటువంటి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు లేరు వాళ్ళు తెలుగుదేశం లేదు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వల్లే ప్లాండ్ గా చేయించుకున్నటువంటి దాడి అట్లా అంటారు మరి విజువల్స్ వాళ్ళే బయట పెట్టేసి వీళ్ళు అరెస్ట్ చేయరని అని చెప్పేసి విచారణలో నిగ్గు తెలుస్తాం తెలుస్తే కదండి అడిగిపోతే ఆ వెహికల్ నెంబర్ కూడా వాళ్ళే ఒక విషయం చెప్తా అండి నా కారు ఉందండి నా ఉంది మీకు తెలుసు నా కారు నా పేరు మీద ఉంది నా కారు నా పేరు మీద ఉంది ఈ రోజు శ్రీశైలంలో ఉంది కారు అవునా కదా రోజు శ్రీశైలంలో ఉంది దాన్ని అక్కడ నుంచి అతను తీసుకెళ్లి దాడికి ఉపయోగించాడుకో నా ఫ్రెండ్ అండి నేను ఇచ్చాను దాడికి ఉపయోగించాడు అనుకో అది ఎక్కడుంది ఎవరు వాడారు అనేది కూడా బయటకు వస్తుందిగా సో నేను అప్పుడు నా కారు నిన్న నిన్న శ్రీశైలంలో ఉందండి నేను ఇక్కడే ఉన్నాను నా కారునే వాళ్ళు నిన్న దాడికి ఉపయోగించుంటే నేను దాడి చేసినట్ట నేను దాడి చేసినట్ట అలాంటివి కూడా ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి సైనికుడు వైసైసీపీ పార్టీకి నిత్యం పనిచేసేటువంటి తన మేధాశక్తితో ఎన్ కేసుకొచ్చేట వ్యక్తి శేఖర్ రెడ్డి గారు చెప్పుకొచ్చా ఉన్నారు అది ప్రిగి ప్లాన్గా జరిగినటువంటి సంఘటన ప్రతిపక్ష పార్టీ లోకేష్ గారి ఆది ఆధ్వర్యంలోనే జరిగింది అందులో వైసైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు లేరు ఇది వాళ్ళకు వాళ్ళు చేసుకునేదే దీని ద్వారా ఏదో సానుభూతి పొందాలనేటువంటి ఒక కుసంస్కారమైనటువంటి చర్య మాత్రమే ఈ నాలుగు పత్రికల్ని రెండు ఛానల్ని పెట్టుకొని నిత్యం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా దూషించడం ఏ సభ కోయలు ఇట్లాంటి దూషించితే ఆవేశంతో అభిమానించే వ్యక్తులు ఇలాంటి దారుడులకు తెగబడే అవకాశం కూడా ఉంది అలా కాకోకుండా ఉండగలగాలి హెల్తీ రాజకీయాలు చేయగలగాలి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మీరు చెప్పుకొస్తా ఉన్నారు నమస్కారం